नमस्ते टीवी 999 न्यूज़ को स्वागतम। मुंदुगा बुलेटिन लो हेडलाइंस चूद्दाम। मुंबई लो भारत देशंलोने अति पेद्द समुद्र वंतनेनु प्रारंभिंचिन प्रधानी मोदी वंतनेपै रोजुकु 70,000 वाहनालु तिरुगुतायनि समाचारम्। ఉరవకొండ విడపనకల్లు మండలాల్లోని 45 పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించిన జేసీ కేతన్ ఖార్। గట్కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న 5 యువకుల అరెస్ట్। 10 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం। विशाख 33వ వార్డులో ఘనంగా సంక్రాంతి సంబరాలు। ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్। కేర్లంపూడి మండలం వీరవరంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు క్రికెట్ కిట్ల పంపిణీ। హాజరైన మాజీ మంత్రి తోట నరసింహం। शुक्रवार भारी लाभा वारा मुग्न देशीय स्टाक मार्केट सूची 247.35 मुंबई भारत देश अति पेद समुद्र वंतन प्रधान मोदी प्रारंभार अटल सेतु पीलू వంతన పొడవు దాదాపు 21.8 కిలోమీటర్లు। దాదాపు 17840 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు। ఈ వంతన దక్షిణ ముంబైని నవీ ముంబైకి కలుపుతుంది। దీని ద్వారా 2.5 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాలకు కుదించారు। ఈ వంతనపై రోజుకు 70,000 వాహనాలు తిరుగుతాయని సమాచారం। ముంబై మే అటల్ సేతు కా ఉద్ఘాటన్ కియా జైసా కి హమ్నే పహలే హి బతాయా థా కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజ్ మహారాష్ట్ర కే దౌరే పర్ హై और महाराष्ट्र के दौरे पर पहले नासिक में थे और अभी मुंबई में। सार्वत्रिक ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీ కేతన్ కార్క్ అధికారులకు సూచించారు। ఉరవకొండ విడపనకల్లు మండలాల్లోని 45 పోలింగ్ కేంద్రాలను జేసీ పరిశీలించారు। పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు విద్యుత్ మరుగుదొడ్లు వంటి వసతులపై ఆరా తీశారు। జేసీ మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అన్ని వసతులు సమకూర్చాలని తెలిపారు। मैक्सिमम थ्री लोकेशन 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 रोड चला चोट बहुत चला चोट रोड अंदर यूजी डिस्टेंस 2 किलोमीटर। మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న 5 యువకులను అరెస్ట్ చేసిన ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు 10 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం। 5 నిందితుల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు, ఒకరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కలరు। ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఘట్కేసర్ క్రాస్ వద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడ నుండి సతీష్ అనే వ్యక్తి వేగనార్ కారులో హైదరాబాద్కి గంజాయి తరలిస్తుండగా తనిఖీలలో కారులో గంజాయి దొరికింది। అక్కడే మరో టీవీఎస్ స్టార్ బైక్ పై గంజాయి తరలిస్తున్న ప్రణీత్ సదానందంలకు అదుపులోకి తీసుకోక వారి వద్ద గంజాయి దొరికింది। ఈ కేసులో మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు। నమస్కారం। ఈ రోజు నిన్న రాత్రి నుంచి గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఐఏఎస్ గారి మరియు డైరెక్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఇచ్చిన ఆదేశాలకు అనుసారంగా ఎస్టీఎఫ్ టీమ్ మరియు డిటిఎఫ్ గట్కేసర్ సంగారి మల్కాజ్గిరి అండ్ ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ముగ్గురు కలిసి విస్తృతంగా దాడులు చేసి నిర్వహించిన రూట్ వాచ్లో గట్కేసర్ క్రాస్ రోడ్ నందు నిన్న సుమారు 11:20 ప్రాంతంలో ఒక వ్యాగనార్ కారులో సుమారు 800 గ్రాముల గంజాయి ముత్తినేని సతీష్ సన్ ఆఫ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి తీసుకొస్తున్నాడు తన్ని పట్టుకొని ఆ వెహికల్ సోదా చేయగా దాంట్లో 800 గ్రాములు గాంజా దొరికింది।
అట్లనే మరి ఇంకొక వెహికల్ టీవీఎస్ స్టార్ దీంట్లో 8 కేజీల డ్రై గాంజా ఇతను ప్రణీత్ సదానందం కరీంనగర్ వాసుడు ఇతను కూడా ఏఓబి నుంచి ఆంధ్ర నుంచి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొస్తున్న గాంజాయిని సోదా చేసి దొరికింది ఈ టోటల్ మొత్తము ఒక కారు 9.4 సుమారు 10 కేజీల గాంజాయి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయినారు ఈ కేసులో ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఎస్హెచ్ఓ గడ్కేసర్ గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి వారిని రిమాండ్ పంపుతారు తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే వీళ్ళది ఎక్కడ దొరకలేదు ఇంట్లో కొత్త వాళ్ళు కొత్త చాలా మంది కొత్త వాళ్ళు అలా అయితే వాళ్ళు మొత్తం కన్జ్యూమర్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇది ఉన్నది ఇటు సమాచారం ఎవరైనా చేసినా కానీ ప్రజలు కానీ మీరు కానీ మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇచ్చిన కఠిన చర్యలు తీసుకుంటాం. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని విజయరత్న హైస్కూల్లో ఉప్పల్ డిపో టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ వి రాజారాములు, ఎండి అలీముద్దీన్, శశికుమార్, వి రాజారెడ్డి, సివి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్నేహపూర్వకంగా నూతన కార్యవర్గమును ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికలలో ఉపాధ్యాయులంతా ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కమిటీలో 295 ఓటర్లు గాను 253 ఓట్లు పోలైనవి. అనంతరం ఈ ఎన్నికలలో వి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా ఏ వనజ, ట్రెజరర్గా ఎం సదానందం గెలుపొందారు. ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ నూతన కమిటీ అందరితో సమీకరణ, స్నేహపూర్వకంగా, సహకారంగా ముందుకెళ్తామని మనవి చేస్తున్నాను అని తెలిపారు. నమస్కారం, నా పేరు రాజశేఖర్. గత కార్యవర్గంలో నేను ఉపాధ్యక్షునిగా ఉన్నాను. ప్రస్తుత ఎలక్షన్స్లో నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. మా ఉప్పల్ టీచర్స్ అసోసియేషన్ గత దశాబ్ద కాలం క్రితం 40-50 మందితోటి ప్రారంభమై అది ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈరోజు దాదాపు 500 మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న టీచర్స్ ఉన్న 300 మందికి మేము సభ్యత్వం ఇచ్చినాం. ఇంకా నెక్స్ట్ ఇచ్చే వాటిలో మేము సభ్యత్వాలను ఇంకా పెంపొందించుకుంటాం. మా ఈ 3 ధ్యేయాలు ఉన్నాయి. మెయిన్గా టీచర్ల ప్రొఫెషనల్ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడం, తర్వాత మా టీచర్లకు సంబంధించి రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఎటువంటి అంటే టూర్లు తీయడం, పిక్నిక్స్ పోవడము, లేదంటే అన్నదానము ముగ్గుల పోటీలు వేయించడము, ఇటువంటి రిక్రియేషనల్ యాక్టివిటీస్తో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తాం. అంటే హెల్త్ క్యాంప్స్ పెట్టడము, లేదంటే ఏదన్నా ఉపద్రవం వచ్చినప్పుడు మా పరంగా హెల్ప్ చేయడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాం. చేస్తూ ప్రజాప్రతినిధులు కూడా మాకు అండగా ఉంటారు. మేము నేను ఈరోజు జరిగిన ఉట ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాను. అండ్ ఇది స్థాపించిన 10 సంవత్సరాల్లో ఒక మహిళ కీ పోస్ట్లో ఉండటం మొదటిసారి. నా విజయానికి ప్రతి మహిళ ప్రత్యేకించి కారణము, పురుషులకి సంగతి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చామో, ఉపాధ్యాయుల సంఘ ఐక్యత అసోసియేషన్ యొక్క యూనిటీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇక్కడ ఉన్న రకరకాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరి మధ్య ఐక్యత పెంచడానికి నా బాధ్యతగా జనరల్ సెక్రటరీగా అండ్ ప్రెసిడెంట్ గారితో కలిసి అన్ని రకాల కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఎన్నో చేపడదామని, దానికి మా ఉపాధ్యాయులంతా సహకరిస్తారని తెలియజేస్తూ ముందుగా నన్ను సెలెక్ట్ చేసిన ఎన్నుకున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుని. బైక్పై తిరుగుతూ ఓ ప్రేమ జంట చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బైక్పై వచ్చిన లవర్స్ ఓ మహిళ మెడలోంచి చైన్ స్నాచింగ్ చేశారు. స్థానికులు వెంబడించినా హైస్పీడ్తో పరారయ్యారు. దీంతో దేవరకొండ డీసీపీ 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే కార్యాలయం ఏసీబీ అధికారుల సోదాలతో ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేయడానికి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో అప్లికేషన్ పెట్టుకున్నాడు. దీనికి గాను జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి 12,000 రూపాయలను డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇందులో రవాణా శాఖ అధికారి డ్రైవర్ మల్లికార్జున్కు 5,000 ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. 5,000 ఇస్తుండగా మల్లికార్జున్ పక్కనే ఉన్న ఆర్టీఏ ఏజెంట్ అనిల్కు ఇవ్వమని చెప్పాడు. అనిల్కు ఇవ్వగానే అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాలలో జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డితో పాటు ఆయన ఆర్టీఏ ఏజెంట్ అనిల్ సురేష్లను అదుపులోకి తీసుకోగా మల్లికార్జున్ పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి ఇంటిని సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతనికి నేషనల్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత అది స్లాట్ బుక్ అయింది. స్లాట్ బుక్ అయిన తర్వాత 6వ తారీఖు వచ్చి స్లాట్ 2వ తారీఖు వచ్చి స్లాట్ అటెండ్ అయ్యారు. అప్పుడు అది క్యాన్సిలేషన్ కోసం సురేందర్ రెడ్డి గారు ప్లస్ పర్సనల్ అసిస్టెంట్ మల్లికార్జున్ కలిపి 12,000 డిమాండ్ చేయడం జరిగింది. 12,000 డిమాండ్ చేస్తే దాన్ని వాళ్ళు తర్వాత దాని మీద తర్వాత 6వ తారీఖున మాకు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా డిమాండ్ చేస్తున్నారు సార్ అని చెప్తే దాని మీద మేము కంప్లైంట్ కేసు పరిశీలించి తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు ఆ ట్రాప్ అమౌంట్ ఏదైతే ఉందో దాని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే తర్వాత మళ్ళీ సెకండ్ టైం పోతే 5,000 అని మనకి మళ్ళీ దాన్ని కమ్ డౌన్ అయింది. ఎందుకంటే తగ్గింది మనం రికార్డ్ చేస్తే 5,000 అండి. మళ్ళీ ఈరోజు 5,000 తీసుకొచ్చి ఆ కంప్లైంట్ ఏదో ప్రవీణ్ కుమార్ ఉన్నారో ఆ నేషనల్ పబ్లిక్ క్యాన్సిల్ చేస్తే కాపీ తీసుకోవడం కోసం వచ్చి కలిస్తే మల్లికార్జున అతను మీట్ అవ్వడం జరిగింది. ఆ మల్లికార్జున పక్కన ఉన్న అనిల్ అనే ఇంకో ఏజెంట్కి ఇవ్వమని చెప్పడం జరిగింది. అందరి జీవితాల్లో నూతన కాంతి నింపేదే సంక్రాంతి అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 33వ వార్డులో అల్లిపురం వెంకటేశ్వర స్వామి మెట్ట వద్ద వైసీపీ వార్డు అధ్యక్షులు ముత్తాబొత్తుల రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి హాజరై ముందస్తు సంక్రాంతి శోభను తీసుకువచ్చారు. గంగరెద్దులాట, భోగి, సంక్రాంతి ముగ్గులతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. రైతు నెలకు ముఖ్యంగా సంక్రాంతి పెద్ద పండుగ. సాంప్రదాయ సంస్కృతులతో నిర్వహించే ఈ పండుగ అందరికీ భోగభాగ్యాలను అందించాలని ఎమ్మెల్యే వాసుపల్లి ఆకాంక్షించారు. ఇదే మాదిరిగా అందరి కళ్లల్లో ఆనందాన్ని నింపే జగనన్న సుపరిపాలనకు మళ్లీ 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాసేపు స్థానికులు పిల్లలతో ఫోటోలు దిగుతూ ఎమ్మెల్యే వాసుపల్లి సందడి చేశారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన ముత్తాబొత్తుల రమేష్ ను అభినందించారు. హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ పొంగల్ సార్ అని చెప్పు. తల్లి హ్యాపీ సంక్రాంతి సార్. ఈ నెల 19వ తేదీ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణను పురస్కరించుకుని సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సామాజిక సమత సంకల్పం నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో డిఆర్ఓ కొండయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. 19వ తేదీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షకుడు సంఘ సంస్కర్త శ్రీ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కార్యక్రమాన్ని నిజంగా మీరు ఇంతవరకు చాలా మంది పెద్దలు అన్ని రకాలుగా చెప్పారు, కానీ ఈయన
ఈయన చేసినటువంటి ఈయన రాజ్యాంగము ఈయన రచించిన దాని వల్ల ఈరోజు కులము మతము తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏది ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని రకాలుగా ఆయన యొక్క చేతి నుంచి రాసినటువంటి ఈ రాజ్యాంగం వల్ల అందరూ సుఖంగా బతుకుతున్నాం. ముఖ్యంగా ఆయన దళిత కులంలో పుట్టినచ్చు కానీ ఈరోజు ఆయన చనిపోయిన దాదాపు 1956లో చనిపోయినా కూడా ఈరోజు కూడా ఆయన గురించి మనం స్మరించుకుంటున్నామంటే నిజంగా ఆయన మన జీవితం ధన్యం. ఎందుకంటే దాదాపు 67 సంవత్సరాలైనా కూడా ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈ యొక్క స్వతంత్ర దేశాల్లో కూడా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు సమస్యలు వచ్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరికి విధి విధానాలు ఏర్పరిచి ఈరోజు మీరు ఈ విధంగా నడవండి అని చెప్పి ఆయన ఈ విధమైతే ఆయన యొక్క రాసినటువంటి రాజ్యాంగం పట్ల మనమందరం గౌరవించి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆయనైతే ఏం చేసినా దాని ప్రకారం పాలిస్తున్నాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు, ఆయన ఎక్కడ పోయినప్పుడు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అనే మాట మొదలు పెడతాడు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 125 అడుగుల విగ్రహం విజయవాడలో ఏర్పరిచి అందులో గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి సచివాలయం ద్వారా కూడా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మహానుభావులు ఉన్నారో అంబేద్కర్ కానీ జగజీవన్ రామ్ కానీ ఇంకా దళితులు కానీ మిగతా పెద్దలంతా కూడా వారి యొక్క జయంతులు కానీ వర్ధతులు కానీ ప్రభుత్వమే ప్రభుత్వ ఖర్చుతో అధికారంలో అనధికారంలో అందరినీ ఒక సమన్వయపరిచి వారికి నివాళులు అర్పించడం నిజంగా గొప్ప విశేషం. ఎందుకంటే మామూలుగా అయితే ఎవరైతే వాళ్ళు మాత్రం కూడా అక్కడ పటం పెట్టి పూజ చేసే పరిస్థితి కానీ ఈరోజు అటువంటిది కాకుండా జిల్లా స్థాయిలోనే అటువంటి మహానుభావులకు నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు సామాజిక సాధికారిక యాత్ర అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలైనటువంటి బడుగు పదవిగా చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల వైపు తిప్పి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈరోజు రాజ్యాంగ పదవుల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా దళితులకు ఉన్నతమైనటువంటి స్థానం కల్పించినటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జరిగే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈయనైతే ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. టీడీపీ సానుభూతి పరులుగా పనిచేస్తున్న గంజాయి వ్యాపారస్తులు తమ కార్యకర్తలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారని ఎస్ఐ సుధాకర్ కు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిఐ నమ్మి గణేష్ అందుబాటులో లేకపోవడంతో తర్వాత ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి రావడం గల కారణం ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో కొందరు గంజా వ్యాపారస్తులు గంజా వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు గడించిన చాలామంది కొంతమంది మా సోషల్ మీడియా మిత్రుల్ని బెదిరిస్తున్నారు. బెదిరించడమే కాదు మీరు బయటకు వస్తే కొడతాం చంపుతామని చెప్పి బెదిరిస్తున్న సంఘటన దాని మీద ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం. అయితే ముఖ్యంగా ఎందుకు చూస్తే అయ్యన్న పాత్రుడు వచ్చాడు ఇక్కడికి వచ్చి ఏమంటాడంటే వాళ్ళు సోషల్ మీడియా వల్ల ఎవరినో బెదిరించని చెప్పి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మేము అదే చెప్తున్నాం, మేము ఏదైతే గంజా వ్యాపారం చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా నాయకులు బెదిరిస్తున్నారు, మా పార్టీ సోషల్ మీడియాను బెదిరిస్తున్నారు, అందరినీ కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం రావడం జరిగింది. అయితే ఇందాక ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చిన పని ఒకటి విమర్శలు ఒకటి వచ్చిన పని చూడలేదు. ఆయన వచ్చి ఏమన్నాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు దొంగ అంటాడు, అలాగే 420 నాకడుగులు సీఎం అంటాడు, అలాగే ఎమ్మెల్యే పందికమాలి సందర్శన కొడుకు అంటాడు. అసలు ఆ ఎన్నిపతులు వచ్చిన పని ఏటో ఇక్కడ మాట్లాడే పని ఏటో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో పందికమాలిన సన్నాసిన ఒకటి కావడంటే అది ఎన్నిపతులు ఎవడో తెలీదు. వచ్చిన పని నువ్వు చూసుకోవడం అనేసి ఎమ్మెల్యే పందికమాలి సన్నాసిన కొడుకు మరి సీఎం గారు దొంగలు ఎవరు? అసలు ఈరోజు రాష్ట్రంలో దొంగలు ఎవరు? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడి దొంగలు ఎన్నిపతులు చంద్రబాబు కాదని అడుగుతున్నా. 420 ఎవడని అడిగితే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 420 నాకొడుగులు ఎవడంటే అయ్యన్న పద్ధతులు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి చెప్తారు. ఈ మమ్మల్ని విమర్శిస్తావు నువ్వు, మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తావు అంటే ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉన్నాయి కనుక ఏదో రచ్చ చేయాలి టౌన్లో ఆ మామూలు అయ్యన్న పద్ధతులు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ మీద కంటే ఒక ఊపు వస్తుంది. ఏంటి ఊపు అది? ఇంక నీకు ఊపేది లేదే అయిపోయింది, ఇంక ఊపడానికి జీవం లేదు కానీ నువ్వు అందాక పడుకో. ఏమంటాడంటే ఇక్కడ పోలీసులు అంటాడు విపరీతమైన విమర్శలు, అధికారులకు వస్తే ఫుట్బాల్ ఆడతాడంట పోలీసులు. ఎంత దారుణం సార్ అది! అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోలీసులు ఈ విధంగా విమర్శిస్తారు మనం చూస్తున్నాం.
ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫుట్బాల్ ఆడతాడు పోలీసులు. ఒకటే తెలుసుకోవాలి అయ్యింది పద్ధతుడు, పోలీసులు కానీ తలుచుకుంటే నీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా లేదో నాకు తెలియదు కానీ ఆ పోలీసులు కానీ తలుచుకుంటే అబ్బిస్ సెంటర్ నుంచి గొడ్డలు లోడ్ చేసుకుంటే ఇక్కడ వరకు ఒక పోలీస్ స్టేషన్ వరకు ఫుట్బాల్ ఆడతారు పోలీసులు, అది కానీ తలుచుకుంటే అది మర్చిపో. నువ్వు ఎలాంటి ఎప్పుడో ఎప్పటి నుంచో నువ్వు పోలీసుల మీద చేస్తుంటే ప్రతి వీరుడిని చూడండి అనుకుంటా, కానీ వాళ్ళు కానీ ఒక తెలుసుకుంటే 5 నిమిషాల్లో నేను కొట్టే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా తెచ్చుకోకని చెప్పి మరి ఈ విధంగా అంటే ఇంకోటి అంటాడు 3 నెలల్లో వార్నింగ్ వస్తుంది, 3 నెలల్లో గవర్నమెంట్ వచ్చేస్తుంది మీ ఎందుకు చూస్తా అని చెప్పి ప్రతి వాడు చెప్తాడు. మీద చెప్తున్నా ఐదు పదికి నువ్వు ఇంటి గోడ మీద రాసుకో, మరో 3 నెలలు అధికారులకు వస్తాను రాసుకో, రోజు ఉదయం చూడు ఉందో లేదో, చెరిగిపోతే మరి రాసుకో, నీ జీవితాంతం అలా రాసుకోవడం తప్ప నువ్వు అధికారంలో వచ్చే ప్రసక్తి లేదని చెప్పి మరి మీద తెలియపరుస్తున్నావు. ఇలాంటి బెదిరింపులు అయ్యి చేస్తే మాత్రం ఎట్టి బస్సులు కూడా ప్రజలు ఊరుకోరేవు, పోలీసులు ఊరుకుంటారేమో కానీ ప్రజలు ఊరుకోరే సంగతి మరి ఈ విధంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. వ్యవస్థలు మేనేజ్ చేయడం గురించి మాట్లాడితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని వ్యవస్థలుగా మార్చి ఏ విధంగా దోచుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విధంగా మాట్లాడడం కాదు, ముఖ్యంగా ఏంటంటే నీ ఉద్దేశం ఏంటంటే 5 పదులు వెనకాల రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, మేము ఏం చేసినా చెల్లుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము దౌర్జన్యం చేయొచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని దౌర్జన్యం చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు తప్ప ఆ రోజులు పోయినా 5 పదులు గుర్తించుకో. ఈ రోజు ఎవడు చేతకనాలు లేడు, ప్రతి ఒక్కడు వెనకాల 10 మంది సభ్యులు కుటుంబ సభ్యులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నువ్వు ఏవో 89లో 94లో ఏదో రౌడీ ఇప్పుడు చేస్తాంటే మాత్రం ఎట్టి బస్సులు కూడా ఏ విధంగా ఉంటుందంటే ఒకటే చెప్తున్నా హెచ్చరిస్తున్నా. 5 పదులు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం శాఖ గ్రంథాలయాన్ని ఉత్తరప్రదేశ్ అడిషనల్ డీజీపీ కిల్లాడ సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానందుడు అని అన్నారు. ఆయన బోధనలు సదా ఆచరణీయమని రిపీట్ ఆయన బోధనలు సదా ఆచరణీయమన్నారు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు నడవాలన్నారు. వివేకానంద జయంతి మేము వచ్చినప్పుడు ఇంత లైట్ అవసరం జరిగింది, నేను ఇంకా ముందు తీసుకోవాలి. మరి ఉన్నతోద్యోగి సార్ మరి 1998లో ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఈరోజు ఏడీజీగా ఉత్తరప్రదేశ్ లక్నోలో ఓ ఉన్నతోద్యోగం చేస్తూ కూడా మరి ఎక్కడి నుంచైతే నేను వచ్చానో ఆ ప్రాంతం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలని కోరుకునే సార్కి స్వాగతం, సుస్వాగతం అందరూ కూడా తప్పకుండా మాట్లాడుతూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విదేశాల్లో చెప్పి మన భారతీయ ఔన్నత్యాన్ని తట్టిలేపిన మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి, మరి ఆయనకి నేను పూలమాల అర్పించి నివాళులు అర్పించాల్సిందిగా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నానండి. హలో శ్రీరామూర్తి గారు, థ్యాంక్ యూ. క్రీడలతో మానసిక ఉల్లాసమే కాకుండా వారి యొక్క జన్మించిన గ్రామాలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి దోహదపడుతుందని మాజీ మంత్రి తోట నరసింహం తెలియజేశారు. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడి మండలం వీరవరంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు ఏర్పాటు చేసిన క్రికెట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో నరసింహం ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి ఆయనపై విధంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ క్రీడలో రాణించడం ద్వారా దేశం యొక్క భవిష్యత్తు ఇనుముడింప చేసినట్లు అవుతుందని ఆయన సూచించారు. అందుచేత ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడా ఉన్నతికి చేరుకుని మంచి ఉజ్వల భవిష్యత్తుకు చేరుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యువనేత శ్రీరామ్జీ, తోట బాబ్జీ, తోట వరహాలయ్య, తోట వేణుగోపాలరావు, ఓలటి రాజు, బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడా నైపుణ్యం కోసం క్రీడల్లో మరి ముఖ్యంగా అందరికీ కూడా మానసిక ఉల్లాసంతో ఉన్నటువంటి క్రీడల్ని ఎంపిక చేసి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి వీరవరం గ్రామానికి సంబంధించి జగ్గంపేట నియోజకవర్గం తెల్లంపూడి మండలం వీరవరం గ్రామానికి సంబంధించి కొంతమంది యువకులకి క్రీడాకారులకి మరి ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులకి వారికి కొన్ని కిట్లు ఇవ్వడం జరిగింది. క్రికెట్ సంబంధించినటువంటి బ్యాట్లు కానీ బాల్ కానీ మరి గ్లౌజెస్ కానీ ఇతరటువంటివి మరి ఆ రకంగా ప్రభుత్వం సప్లై చేసినటువంటి ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం భాగంగా ఈ యొక్క కిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వారికి ఒక చక్కటి టీ షర్ట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా అన్ని రకాల క్రీడలకు సంబంధించినటువంటి పరికరాలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఎక్కడైనా సరే ఏ గ్రామంలోనే సరే స్కూల్స్లో కానీ బయట కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా ముఖ్యంగా పురుషులు కానీ మహిళలు కానీ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల్లో పాల్గొనే విధిగా ప్రభుత్వ నిబంధనలు పెట్టడం కూడా జరిగింది. మరి ఎక్కడికక్కడ ఎంచేదంటే మనకి ఈ మాసం అంటే క్రీడాకారులకు సంబంధించినటువంటి మాసంగా ఉంటుంది. జనరల్గా సహజంగా శీతాకాలంలో ప్రజలు మరి ముఖ్యంగా క్రీడాకారులు అన్ని రకాల క్రీడలు ఆడడం జరుగుతూ ఉంటుంది. సెలవుదినాలు ఉంటాయి, పండుగ సెలవుదినాలు ఉంటాయి, క్రిస్మస్ సెలవుదినాలు ఉంటాయి. ఈ యొక్క పండుగల నేపథ్యంలో మరి అందరూ కూడా క్రీడల మీద నైపుణ్యం పెంచుకోవాలి, వారు ఇంకా మంచి ఉన్న స్థితికి వెళ్ళాలి, గ్రామ స్థాయి నుంచి మరి జాతీయ స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ క్రీడని నైపుణ్యం దిశగా మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఆడదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ప్రతి చోట కూడా ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు మరి ముఖ్యంగా క్రీడాకారులు అందరూ కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రీడలు అంటే మన అందరికీ తెలుసు, క్రీడ అన్నది ప్రతి ఒక్కరికి కూడా మరి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి దేశానికి పేరు తీసుకొచ్చేటువంటిది క్రీడ. ఒక్క క్రీడ వల్ల ఒక దేశానికి పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఏ రకంగా లేకపోయినా ఒక క్రీడాకారుడిగా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకుంది. సెన్సెక్స్ 847.27 పాయింట్లు పెరిగి 72,568.45 వద్ద, నిఫ్టీ 247.35 పాయింట్లు పెరిగి 21,894.55 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్సిఎల్ టెక్, విప్రో, టీసీఎస్ లాభాల్లో ఉండగా పవర్ గ్రిడ్, బజాజ్, ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముంబైలో భారతదేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ. వంతెనపై రోజుకు 70,000 వాహనాలు తిరుగుతాయని సమాచారం. ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లోని 45 పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించిన జేసీ కేతన్ ఖార్. ఘట్కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న 5 యువకుల అరెస్ట్. 10 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం. విశాఖ 33వ వార్డులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. కిర్లంపూడి మండలం వీరవరంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు క్రికెట్ కిట్ల పంపిణీ. హాజరైన మాజీ మంత్రి తోట నరసింహం. శుక్రవారం భారీ లాభాల్లో వారాన్ని ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 247.35 పాయింట్లు పెరిగి 21,894.55 వద్ద ముగిసిన నిఫ్టీ.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.